రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రారంభించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ప్రజలు అండగా ఉండి యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నుంచి ప్రారంభమైంది. ఇమాంపూర్ వరకు 4 కిలోమీటర్లు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకుముందు అలంపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుని భరోసా ఇవ్వడంతో పాటు నరేంద్ర మోదీ పథకాలను వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెబుతున్నామన్నారు. వరి కొనబోమన్న సీఎంతోనే ధాన్యం కొనిపిస్తున్న ఘనత బీజేపీదే అన్నారు. మిర్చి రైతులు తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటి ఇచ్చారా అని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి కనీసం బయటకు కూడా రాలేదని అన్నారు. జోగులాంబ ఆలయం ఎంతో శక్తివంతమైందని దీన్ని ఎందుకు పునరుద్ధరించట్లేదని ప్రశ్నించారు. నాకు అదే అనుమానం అన్న. చాలా మంది బండి సంజయ్ హిందుత్వం మాట్లాడు ఊకే మాట్లాడదా చెప్పురన్నా. మీరు మాట్లాడదంటే రేపటి మాట్లాడా చెప్పాలన్న. మాట్లాడదు ఏ మాట్లాడన్నా గట్టి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ